హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నారి ప్రపంచం. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే ఇన్స్టాంట్ రిజల్ట్ ఇచ్చే ఫేస్ బ్రైట్నింగ్ ఎక్స్ఫోలియేటర్ అన్నమాట. దాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా తయారు చేయాలి అంతా మీకు చూపిస్తాను. ఇది చాలా సింపుల్. ఎందుకు చెప్తున్నానంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, అంటే బ్యూటీ కాన్షియస్ లేని వాళ్ళు, అంతగా పట్టించుకొని వాళ్ళు స్కిన్ కేర్ గురించి, దానికి సడన్గా మ్యారేజెస్ పార్టీస్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు అదరా బదరగా ఏమేమి పూసుకుందామా ఏం చేసుకుందామా అని వెతుకుతూ ఉంటారు. పార్లర్కి వెళ్ళలేరు, టైము ఉండదు. అలాంటప్పుడు ఏం చేసుకోవాలో నేను మీకు చెప్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా మీ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ తీసేసి ఇన్స్టాంట్ బ్రైట్నింగ్ అండ్ గ్లో వచ్చేలాగా చేయాలో మీకు నేను చూపిస్తాను. యాక్చువల్గా ఈ రెమెడీ నేను 8 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో బుక్లో చదివాను అనమాట. అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. సూపర్ రిజల్ట్ ఉంటుందన్నమాట, 100% రిజల్ట్ వస్తుంది మీకు. ఇది వీక్లో 2 టైమ్స్ అలా చేసుకోవచ్చు, డైలీ చేసుకోకూడదు అనమాట. సో మీకు వీలుంటే 2 టైమ్స్ అలా చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు ఫామ్ అయిన డెడ్ స్కిన్ అప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆల్రెడీ నా వీడియో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైపోతుందండి. ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం, ఈ వీడియోని చివరిదాకా చూసి ఒకవేళ మీకు నచ్చితేనే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు కావాల్సింది 2 ఇంగ్రీడియంట్స్ అంతే. ఒకటి కాఫీ పౌడర్, ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ హనీ, అంతేనండి. ఈ రెండింటితో మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా తేనె తీసుకోవాలి, అంటే అది పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఆ పేస్ట్ లాగా ఫామ్ అయ్యడానికి సరిపోయినంత తేనె ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, ఇంకా నార్మల్ స్కిన్ వాళ్ళు అందరూ చేసుకోవచ్చు అండి. అందరికీ సూపర్గా సూట్ అవుతుంది ఇది. చూసారా, ఇది ఇంకా కాస్త తేనె పడుతుంది. అలాగే ఇది సీజన్ వైజ్ కూడా, వింటర్ సమ్మర్ అలా ఏం లేదు, ఎప్పుడైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా దీనిపైన ఇది వాడిన వెంటనే కావాలంటే మేకప్ వేసుకోవాలన్నా, ఏదైనా ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ మీరు రెడీ అయ్యి వెళ్ళచ్చు, ప్రాబ్లం ఏం రాదు. ఇలా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను, చూడండి. ఫేస్ని మామూలుగా వాటర్తో కడిగేసుకొని తుడిచేసుకోండి. వాటర్ ఉండకూడదు ఫేస్ పైన, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ చూసారంటే ఇవన్నీ మార్క్స్ ఉన్నాయి, నాకు పిగ్మెంటేషన్ ఉంది లైట్గా. ఇది వాడిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో, చూడండి. డైరెక్ట్గా ఇలా పేస్ట్ తీసుకొని సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా రబ్ చేయాలి. హెయిర్ జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల పైన వాడకండి, ఎందుకంటే ఇది కాస్త టైట్గా ఉండే ప్యాక్ అన్నమాట, టైట్గా ఉండే ఎక్స్ఫోలియేటర్ అనమాట. పిల్లలకి కాస్త స్కిన్ ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది లైట్గా ఇలా స్క్రబ్ చేసుకుంటూ వాడాలి. మెల్లిగా తీసుకొని ఎక్కువే తీసుకోండి కావాలంటే. దాన్ని అలా సర్క్యులర్ మోషన్లో మెల్లిగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ కాఫీ పౌడర్ అనేది చాలా మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది అనమాట. విజిబుల్ డిఫరెన్స్ తెలుస్తుంది, ఇన్స్టాంట్ రిజల్ట్ కనపడుతుంది అనమాట. మీ లిప్స్ పైన కూడా చేయొచ్చు, కళ్ళ పైన చేయకూడదు. ఇంకా ఇవి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా దాదాపు ఒక 70% రిమూవ్ చేస్తాయి. ట్రై చేసి చూడండి. ఫేస్కి చేసుకున్న ప్రతి ఒక్కటి నెక్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఇది డిస్కలరేషన్ క్లియర్గా తెలిసిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్ చేయండి చాలు.
ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొచ్చి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్. దీంట్లో చూస్తే ఫస్ట్ ఫోటోలో అసలు జీవం లేకుండా ఉంది. డెడ్ స్కిన్ అంటే నల్లగా ఉంటుంది అని కాదు, డెడ్ స్కిన్ అంటే మన స్కిన్ పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఈ పక్క ఫోటోలో ఆఫ్టర్ ఫోటోలో చూసారంటే మీరు క్లియర్గా విజిబుల్ డిఫరెన్స్ కనపడుతుంది. డెడ్ స్కిన్ పోయి స్కిన్ అంతా ఎంత నీట్గా ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది, బ్రైట్గా అయిపోయిందన్నమాట. సూపర్ ఎక్స్ఫోలియేటర్ అన్నమాట, ఇన్స్టంట్ గ్లో ఇస్తుంది. చూసారా, చూడండి మీకు విజిబుల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. వీక్లో ట్వైస్ చేసుకున్నారంటే అలా 1 మంత్ చేసి చూడండి, చాలా చాలా తేడా వస్తుంది మీ ఫేస్లో. ట్రై చేసి చూడండి. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇంకా షేర్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.